సింగరేణి కాలనీ ఘటన నిందితుడు రాజు ఎక్కడ? పోలీసులకు ఎందుకు దొరకడం లేదు? సిసి కెమెరాల్లో కనిపించిన పోలీసులు పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? మేస్త్రి దగ్గర తీసుకున్న 1800 తప్ప డబ్బులు లేని నిందితుడు ఎంత దూరం వెళ్ళగలడు? 1000 మంది పోలీసులు రాజుపై కోసం తిరుగుతున్నా ఎలా తప్పించుకుంటున్నాడు? ఘటన జరిగిన సమయం నుంచి నిందితుడు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? సింగరేణి కాలనీ ఘటనలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికీ ఆచూకీ దొరకని నిందితుడు రాజుపై ఏబిఎన్ క్రైమ్ బ్యూరో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన బాలిక కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చింది. సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఉంటోంది. వీరికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలిక పెద్ద కూతురు, తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన రాజు నాయక్ హారీతో కలిసి బాధితురాల ఇంటి పక్కన ఉంటున్నాడు. చిల్లర దొంగతనాలు చేసేవాడు. మద్యానికి బానిసగా మారి హార్యను నిత్యం వేధిస్తూ ఉండడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పట్నుంచి మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. ఇంటి పక్కన ఉన్న బాలికపై నిందితుడి కన్నుబడింది. బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లాడు కామాంధుడు రాజు. తన ఇంట్లో బాలికపై లైంగిక దాడి చేసి గొంతు నులిమి హతమార్చాడు. బాలిక మృతదేహాన్ని రూములోనే పడేసి పారిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఉంటే నిందితుడు ఇప్పటికే దొరికేవాడు. కానీ పోలీసుల అలసత్వం వహించడంతో ఆ కామాంధుడు తప్పించుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఉంటున్న ఇంటికి పోలీసులు చేరుకుని తాళం పగలగొట్టి చూడటంతో అప్పటికే బాలిక మృతి చెంది ఉంది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. అప్పటి నుండి దేవులాడుతూనే ఉన్నావు కానీ వెళ్ళలే. అప్పుడు తర్వాత వచ్చి ఎస్ఐ సార్ వచ్చిండు. ఇప్పుడు అప్పుడు వస్తే ఆయన తలుపు తీస్తే ఇంట్లో గిట్ట ఉంటుంది అని తూయమంటే అందులో బంగారం ఉంటుంది, గోల్డ్ ఉంటుందేమో, ఎందుకు తీయమని అంటున్నావు, నువ్వు చూసినావమ్మా అని అన్నాడు. అంటే తర్వాత ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసిందో తర్వాత వచ్చి పెరగొడితే తెలిసింది ఆ లోపల ఉన్నదని. ప్రెసిడెంట్ మా బిడ్డ అత్తని, అమ్మ మీ కూతురు ఎక్కడ ఆడుతుంది, కూతురు ఇయ్యాల లేదా అన్నాడంట. అప్పుడు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినా ఇంకా వీళ్ళు ఈ ఇంటి మీద అనుమానం వచ్చిందని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చిన అత్తాడులనే ఇంకా ఆడికి వచ్చి పోలీసు వాళ్ళు పలగబొట్టింది. వీళ్ళే ఇక్కడక్కడ ఇసుకలాడి ఎన్నో గణేష్ కాడ గణేష్ కుక్క పెడుతున్నాడు, గణేష్ పండుగ కదా కుక్క పెడుతున్నాడు, ఎక్కడని ఎత్తుకోండి ఈఎస్ఐ అన్నాడు అంట. ఎత్తకలాడి ఎత్తకలేదు ఆడి కాదురు అన్న ఆయన, మాకు దీని మీద అనుమానం ఉందని ఇప్పుడు ఈ కాలంలో లేచి పలగొట్టిరు. కామాంధుడు రాజును వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు సాగర్ రోడ్డుపై 7 గంటలకు పైగా ధర్నా చేశారు. నిందితుణ్ణి తమకు అప్పగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. దీంతో సాగర్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ధర్నా వద్దకు చేరుకుని తక్షణ సాయం కింద 50,000 డబల్ బెడ్రూమ్ రూమ్ ఇప్పిస్తామని, కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే అవుట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాప్స్, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలికపై అత్యాచారం చేసి నిందితుడు అక్కడి నుంచి పరారవడంతో ఈస్ట్ జోన్ జాయింట్ సిపి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 10 ప్రత్యేక టీములుగా 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని చెక్పోస్టులు, పాట్రోలింగ్, బ్లూ కోల్ట్ విస్తృతంగా గాలింపు చేపట్టారు. అన్ని మార్గాల్లోని సిసి కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు సమాజం కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ కామాంధుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతోంది. నిందితుడు రాజును పట్టించిన వారికి 10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. అత్యంత దారుణమైన ఈ సంఘటనపై ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో ముక్కు పచ్చలారని ఆరేళ్ల చిన్నారిపై దారుణ ఘటనపై సామాన్యుల నుంచి రాజకీయ నేతలు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలిక లైంగిక దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ నీచుణ్ణి శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. నటుడు మంచు మనోజ్, వైటీపీ అధినేత షర్మిల, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తీరుపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ నిలదీశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిపై దారుణ ఘటన ఎందరినో కలచివేసింది. ఘటనకు కారకుడైన నీచుడిని పట్టుకుని శిక్షించాలని కోరుకుంటున్నారు. బాధిత కుటుంబానికి మద్దతుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా సినీ నటులు నాని, మహేష్ బాబు స్పందించారు. తెలంగాణ పోలీస్ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ, వాడు బయటెక్కడో ఉన్నాడు, వాడు ఉండకూడదు అంటూ హీరో నాని స్పందించారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తీవ్ర స్వరంతో స్పందించారు. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన ఘటన చూశాక మన సమాజం ఎంత నీచానికి దిగజారిందో గుర్తు చేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలతో ఆడపిల్లలున్న కుటుంబాల్లో తమ పిల్లలు సురక్షితంగా ఉంటారా అన్న ప్రశ్న వేధిస్తోందన్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని అధికారులను కోరారు. బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాలిక అత్యాచారం సభ్య సమాజం తలదించుకునే విధంగా చెప్పుకోనిదిగా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనూ పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించి వారికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో దోషికి సరైన శిక్ష పడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక మరో నటుడు మంచు మనోజ్ సైతం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్ కోరారు. నటుడు, నిర్మాత ఆర్పి పట్నాయక్ వినూత్నంగా స్పందించారు. నిందితుడి ఆచికీ తెలిపిన వారికి 50,000 రివార్డునిస్తానని ప్రకటించారు. అతడు దొరకాలి. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గరలోనే ఉండొచ్చు, ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీస్ శాఖకు మనవంతు సాయం అందిద్దాం అని ఆర్పి పట్నాయక్ తెలిపారు. ఇది ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితుడు దొరకలేదు అని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు అందరూ కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతూ ఉన్నారు. దీంతో వారి ప్రకార సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరికీ బిడ్డ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నపం, దయచేసి మంత్రివర్గంలోని ముఖ్యులు కానీ పంపించి ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మీదైనా ఓదార్పు, మీదైనా సహాయం ఉండి వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు. ఏదైతే ఇప్పుడు చైత్రకు జరిగిందో, పసిపాపకు జరిగిందో, అది అన్యాయం కూడా అన్యాయం, క్రూరత్వం. నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాట్లాడాలి చెప్పాలన్నా, మేము మాట్లాడాలో అని కూడా అర్థం కాలేదు. ఆ తల్లి కాలు మీద పడి ఏడుస్తుంటే నాకు ఐ ఫెల్ రియలీ హెల్ప్లెస్, చేతకాన్నోళ్ళలాగా అనిపించింది. ఇమీడియట్గా 24 అవర్స్లో పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ ఘటనలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. బాలిక అత్యాచారం హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ మండిపడ్డారు. 5 రోజుల క్రితమే నిందితుడిని పట్టుకున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్లో తెలిపారని, 5 రోజుల తర్వాత నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు రివార్డు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. కేటీఆర్ స్పృహలో ఉండే ఈ ట్వీట్ చేశారా అని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్కు సిగ్గు లేదా? పాశవికంగా జరిగిన ఈ ఘటనపై పట్టింపు లేదా? లేకపోతే చనిపోయింది గిరిజన బిడ్డే కదా అని చిన్నచూప అని రేవంత్ నిలదీశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు మంత్రి కేటీఆర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం మున్సిపల్ శాఖ మంత్రి గారు అధికారిక ట్విట్టర్ నుంచి హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేసి 6 రోజుల తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు నిందితుడు మాకు దొరకలేదు, నిందితుడి ఆనమాలు ఆచూకీ చెప్తే 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తాము అని అంటుంటే
मुख्यमंत्री गारिके कनिपिंचडं लेदा? मुख्यमंत्री गारु चूस्तलेरा? नेनु अडुगुतुन्न केकेआर गारिनि मीरु ఈ ఫిర్యాదు చేసినప్పుడు మంచిగానే ఉన్నారా మత్తులో ఉండి చేసిందా అని అడుగుతున్నా. ఇదే ఘటనపై వైటీపీ అధినేత్రి శర్మిల, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణమే సీఎం కేసీఆర్ స్పందించాలని శర్మిల డిమాండ్ చేశారు. సీఎం స్పందించే వరకు సింగరేణి కాలనీలోని బాధితుల ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. పోలీసులు ఎవరికి పని చేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా? ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? అన్ని మంత్రి శాఖలను ఓవర్సీస్ చేసే ఈ మంత్రి ట్విట్టర్ శాఖ మంత్రికి కూడా ఈయనే ఒకసారి హంతకుడు దొరికాడని ట్వీట్ చేస్తాడు, ఇంకోసారి హంతకుడు దొరకలేదని ట్వీట్ చేస్తాడు. అంటే హంతకుడు దొరికాడా దొరకలేదా కూడా ఈ మంత్రికి తెలియదన్నమాట. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ట్వీట్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కేటీఆర్ స్పందన ఉందని నెటిజన్లు మండిపడ్డారు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత తీరికి దొరికి ట్వీట్ చేశారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే నిందితుణ్ణి పట్టుకోకపోవడంపై మండిపడ్డారు.